రొయ్యలు పెద్దవి అయితే 100 కారు వస్తాయి. సొరమా చేప అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇవన్నీ మన ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి. చూసినట్టయితే సింగిల్ ముళ్ళేనండి, ఇంకెక్కడ ముళ్ళ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాబలా తెలుగు ఛానల్. ఈరోజు నేను వైజాగ్లో ఉన్నానండి. వైజాగ్లో మనకి బీచ్ రోడ్డున అనేక రకాల ఫుడ్లు దొరుకుతాయండి. ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను వైజాగ్ వచ్చాను. ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో అందులో ఒక పార్ట్ అండి. ఇది మనకి ఇక్కడ బీచ్ రోడ్డు వచ్చేసండి, ఆర్కే బీచ్ నుంచి రూస్కొండ బీచ్ దాకా ఒక 15 కిలోమీటర్లు అయితే బీచ్ రోడ్డు ఉంటుందండి. ఈ 15 కిలోమీటర్లు కూడా మనకు రకరకాల ఫుడ్ దొరుకుతాయండి. రకరకాలుగా ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ అయితే తినండి. ఏది టేస్ట్ బాగుంటుందో, ఏది యూనిక్గా దొరుకుతుందో ఆ ఫుడ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఇది బీచ్ రోడ్డు ఫుడ్ సిరీస్ కింద మీరు చెప్పుకోవచ్చండి. ఓకే అండి, పదండి వీడియోలో. ఇప్పండి యాజమాన్య గారి దగ్గర ఉన్నామండి. మీ పేరండి? సంజు. సంజు. సంజు అండి, మీ దగ్గర దొరికే ఐటమ్ ఏంటండి? పేతలు. ఎలాగండి రేట్ ఇది? ఇది 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది, సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. అవునండి. ఇది కానగడదలు. చిన్న సైజ్ అయితే 50, పెద్ద సైజ్ అయితే 60. రెయ్యలు పెద్దవి అయితే 100కి 6 వస్తాయి, చిన్నవి అయితే 100కి 8 వస్తాయి. ఓకే. ఇది లెదర్ జాకెట్ ఫిష్. సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది ఇది 120, ఇది 100 రూపాయలు అలాగ ఉంటుంది. ఇది పండు చేప 60 రూపాయలు, 100 రూపాయలు. సురుమా చేప ఒకటే. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ లెదర్ జాకెట్కి సురుమా చేపకి ఒకటే ముళ్ళు వస్తుంది. బోన్లెస్ ఎక్కువ ఉంటుంది. అపోలో ఫిష్ టైప్ లాగా ఉంటుంది. రెండు టేస్ట్ ఏది ఎక్కువ ఉంటుంది అండి? రెండు బాగానే ఉంటాయి. రెండు బాగానే ఉంటాయి. ఇది జాయింట్. చికెన్ కూడా అందిస్తున్నారు? చికెన్ కూడా అందిస్తున్నారు. ఓకే. మన దగ్గర నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇంకా చాలా దొరుకుతాయి. ఇప్పుడు నేను టేస్ట్ చేయాలంటే మీరేం ప్రిఫర్ చేస్తారండి? బాగుండేది అది మీ బట్టి ఉంటుంది. మీరు మీకు తెలుసు కదా, మీరు ఒపీనియన్గా చెప్పండి. ఓపెన్గా ఒపీనియన్గా అంటే నేను పెద్ద చేపలు చేస్తాను. రొయ్యలు క్రిస్పీగా ఉండే మన దగ్గర. నాకన్నా కూడా దాని మీద ఉందండి. ఓకే, నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ నేను సురమా చేప అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇది అయిపోయాక టేస్ట్ చేసి ఎలా ఉన్నదో ఉన్నదన్నది చెప్తాను. అవునా, ఏ పేరమ్మా? ఎన్నిమాంబ. ఇవన్నీ పేరు విన్నారు కదండి, ఎన్నిమాంబ పాస్పోర్ట్ సెంటర్ట. గుర్తుపెట్టుకోండి పేరు. మీకైతే లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతానండి. డైరెక్ట్గా ఈ షాప్ దగ్గరకు వచ్చేసి ఇలా ఉంటుంది. మీ దగ్గర ఏం దొరుకుతాయమ్మా? చికెన్, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీస్ గ్రేవీలో వస్తుంది. అంటే చిల్లీ చికెన్, చికెన్ ఫ్రై సేమ్ అవ్వాలి, అదే క్వాలిటీ వస్తుంది. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, ఫిష్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్, మొత్తం అన్నీ ఉంటుంది సార్ ఆన్లైన్. సరే, మెనూ అయితే చాలా పెద్దదిగానే ఉంది. మీకు స్టార్ హోటల్లో ఉన్న మెనూ అయితే ఉందండి. మీకైతే కింద వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతానండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడికే వచ్చి ఆ ఫుడ్ అనేది టేస్ట్ చేయపంట. గార్నిష్ ఇచ్చారు. ప్రజెంట్ నేను అంతా నిమ్మకాయ పిండుకుంటానండి. మీకు తెలిసే ఉంటుంది కదండి, నేను ఏమి నేను నంచుకోను, ఒట్టిగానే తింటాను. దాని ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుందని. చేప అయితే నంబర్ 1 టేస్ట్ ఉందండి. ఇక్కడైతే ఇక్కడికి వచ్చే ముందు నేను డివైడ్ టాక్ విన్నానండి. క్వాలిటీ చేపలు ఎవరు, క్వాలిటీ ఉండవు, రేట్లు ఎక్కువ చెప్తారని చెప్పేసి అన్నారు. దీనికి తగ్గట్ట ఉందండి రేట్. ఇది 150 రూపీస్ అంట. మన ఒట్టి చేప 150 రూపాయలు ఉంటుందండి. ఇది బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. 10 రూపాయలండి. ఇదే చేప మనకు రెస్టారెంట్లో ఈ సైజ్ ఇస్తే 1000 రూపాయలు బిల్ వేస్తారండి. నేనైతే నిన్న మిమ్మల్ని నోరూరు ఇస్తా తింటున్నాను అనుకుంటున్నానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. సీ ఫుడ్ అంటేనే టేస్ట్ అండి. దానిలో ఈ చేప ఇంకా టేస్ట్ ఉంటుంది. దాన్ని ఫ్రై చేసి ఇది 2 సార్లు ఫ్రై చేసిందండి. ఇది
మొత్తం దాన్ని పట్టించిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హైలైట్ ఉందండి. బాగా చేశారు. అదిరిపోయిందండి చేపెద్ద, చాలా బాగా ఫ్రై చేశారు. ప్రాసెస్ బాగా చేశారండి. అదిరిపోయింది, చాలా బాగుంది. దీనికైతే 5/5 ఇచ్చేవచ్చండి. ఇది చేప అంత బాగా నచ్చేసింది నాకు. ఇచ్చేసండి. ఒక 400 గ్రామ్స్కి పైన ఉంటుంది, 1/2 కేజీ లోపే ఉంటుంది. ఇది మనం ఒకటి తింటే ఇంకా భోజనం చేసినంత సమానం అండి. హెల్దీ ఫుడ్, ఇది ప్రోటీన్ ఫుడ్. చేపలు మనం ఎంత తిన్నా పేట పట్టమండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతన్నా తినవచ్చు చేప అనేది. క్వాలిటీ అయితే అదిరిపోయిందండి, మంచి క్వాలిటీ ఇచ్చారు. మీకు అయితే కింద మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతానండి. షాప్ పేరు వచ్చేసి ఎన్ని మాంబా షాప్ అంటండి. మీరు పేరు అయితే గుర్తుపెట్టుకోండి. మీకు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మీకు ఎక్కడైతే కనబడుతున్నారో డైరెక్ట్గా మీరు ఆ షాప్కి వచ్చి వచ్చండి. బాగుందండి. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అన్నమాట. ప్రైస్ కరెక్ట్ ప్రైసే చెప్పారు. పుదీనా చట్నీ అంటండి. ఇది ఇది స్వీట్ సాస్ అంటండి. ఇది ఇది బాగుందండి. ఈ సాస్ మంచి డిఫరెంట్గా ఉంది. పుదీనా చట్నీ డల్లేనండి, దాని గురించి నేను చెప్పను. ఇదైతే సూపర్ ఉంది ఈ సాస్. ఇది ఫుడ్ క్రాఫ్ట్ అంటండి. బాగుందండి. స్పైసీగా కారం ఇష్టపడతారు కదా, ఈ సాస్ వేసుకుని ఈ కాంబినేషన్ తినండి. అసలు డెలీషియస్ అనమాట అండి, చాలా బాగుంది టేస్ట్. చూసారండి, వాళ్ళు చెప్పినట్టు ఇది సింగిల్ ముళ్ళేనండి, ఇంకెక్కడ ముళ్ళు లేదు. పీస్ అయితే మంచి డెలిషియస్గా ఉందండి. చాలా బాగుంది ఐటమ్, సూపర్. వీళ్ళకి ఏం లేదండి, వీళ్ళకి దగ్గరలోనే ఫిషింగ్ హార్బర్ ఉంటుంది, ఫ్రెష్గా తెచ్చేసుకుంటారండి. బల్క్గా కొనేస్తారు, అందుకే మనకి ఇంత తక్కువ రేటు కొనగలరండి వీళ్ళు. లేకపోతే ఇది ఒట్టి చేపే 150 రూపాయలు ఉంటుందండి. వీళ్ళు ఫ్రై చేసినప్పటికీ ఇలా 200 కాస్ట్ కూడా పడిపోద్ది వాళ్ళకి. అయితే ఫుడ్ ఎక్కడ వీడియో చేస్తానండి, నేను జెన్యున్ రిపోర్ట్ ఇచ్చేస్తానండి. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదండి. ఇదైతే జెన్యున్ రిపోర్ట్ అండి. 1 అండి, 5/5 ఇచ్చేవచ్చు దీనికి. చాలా బాగుంది ఐటము. ఓకేనండి, వీడియో అయితే ముగిస్తున్నాను. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తానండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.